नेल्लूरु जिल्ला सर्वेपल्ली नियोजकवर्गंलो वैएस जगन्मोहन रेड्डी प्रजा संकल्प यात्र प्रारंभिंची 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కాకాని నివాళులు అర్పించారు. బ్రహ్మదేవి గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి మరియు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, రాగల వెంకటేశ్వర్లు, గండవరం సుగుణ, పోలిరెడ్డి, చిన్నపరెడ్డి, బషీర్ బాయ్, జమీల్ బాయ్, అగ్ని మస్తాన్ బాయ్, కట్ట సుబ్రహ్మణ్యం, బందేల వెంకట సుబ్బయ్య మరియు అధికారులు ఎంఆర్ఓ సోమ్లా నాయక్, ఎంపీడీఓ ప్రత్యూష, కాజావల్లి ఎస్ఐ అంజిరెడ్డి మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నడిపించినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా అదే విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. క్లినిక్ కింద 17.5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అభివృద్ధి పనులకు సంబంధించి 6.50 కోట్ల ఇస్తే ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి 2 కోట్ల. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమానికి ఈరోజు పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అధికారులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రిక మిత్రులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈరోజు ప్రజల్లో మమేకమై
అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు అందించేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు కని విని ఎరుగని రీతిలో అర్హత కలిగినటువంటి అన్ని కుటుంబాలకి అభివృద్ధి సంక్షేమాన్ని అందజేయాలన్నటువంటి ఆయన ఆలోచన తపనతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి ఒక బ్రహ్మదేవం పంచాయతీని చూస్తే బ్రహ్మదేవం పంచాయతీకి సంబంధించి సుమారు 12,741,40,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి అందించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సిమెంట్ రోడ్లకు సంబంధించి 2,41,00,000 మంజూరు చేశాం. 1,95,00,000 రూపాయలతో గ్రావెల్ రోడ్లు మంజూరు చేశాం. సచివాలయ భవనానికి 80,80,00,000 రూపాయలు మంజూరు చేశాం. ఈరోజు నాడు నేడు కింద 27,00,000 మంజూరు చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రానికి రొట్టికి 44,00,000 ఇచ్చాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. వర్షాలు కురవక పాపం రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, కరువు విరేతాన్ని వాడేటువంటి పరిస్థితి. అందుకే చెప్పాము చంద్రబాబు కరువు కవలపిల్లలు లాంటి వాడు అని చెప్పి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కానీ, మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతి కింద ఇస్తానన్నటువంటి ఆలోచన కానీ, వైఎస్ఆర్ ఆస్తి కానీ, ఒక్కసారి మీరందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా 1,50,000 ఇస్తానన్నాడు, కుటుంబంలో ఒక్కడికి ఇస్తానన్నాడు, 5 విడతలుగా ఇస్తానన్నాడు, 5 విడతలు కూడా ఇవ్వకుండానే మోసం చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, 4 విడతలుగా 12,550 రూపాయలు అందిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలు అన్నటువంటి దాన్ని 5 విడతలకు పొడిగించి 12,500 అన్నటువంటి దాన్ని 13,500 పెంచి రైతు కుటుంబానికి 50,000 అందిస్తానని, ఇచ్చిన దానికన్నా మిన్నగా 67,500 రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. నేను పసుపు కుంకం కింద 10,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తానని చెప్పి ఏదో విధంగా మధ్య పెట్టి ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే మహిళలు గట్టిగా బుద్ధి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సాగనంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఈరోజు ఏ రోజైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో, ఎన్నికలు జరిగే నాటికి ఎంత మందికైతే మహిళా సంఘాలు బ్యాంకులకు బకాయిలు ఉంటారో వాటిని 4 విడతలుగా మీకు చెల్లిస్తానని చెప్పి ఈరోజు ఆ 4 విడతల్లో మాట నిలబెట్టుకుంటూ ఆర్థికమైనటువంటి అనేక కష్ట నష్టాలు ఉన్నా, కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నా, ఒక్క విడత అందులో భాగంగా మహిళా గ్రూప్ సంఘాలకు సంబంధించినటువంటి సభ్యుల ఖాతాలో జమ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఈరోజు పెన్షన్ గతంలో మీరు చూశారు, సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సమావేశం జరుగుతుంది, దానిలో వెళ్ళి మీరు జన్మభూమి సమావేశంలో అచ్చేరి వారు మాకు పెన్షన్ కావాలని, ఆ జన్మభూమి సమావేశంలో ఇస్తే దాన్ని జన్మభూమి కమిటీకి పంపిస్తారు, జన్మభూమి కమిటీ సభ్యులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెతికి వీడు మనకు ఓటు వేశారా లేదా, లేదంటే వీళ్ళకి ఇస్తే పదోట్లు వస్తాయా రాదా అనేటువంటి ఆలోచన చేశాడు తప్ప పేదవాడిని గురించి ఏ రోజు ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు దానికి సంబంధించి నెలవారీ పెన్షన్ ముఖ్యమంత్రి మనందరం కోరి తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మనందరం కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఉన్నంత రోజులు మనకి ఈ ప్రజానీకానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, 2 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు మీ ముందు నిలబడి ఇటువంటి ఉన్నతమైనటువంటి ఈరోజు ప్రారంభోత్సవాలు సేవా కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సుసాధ్యం చేస్తూ ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఒక్క సర్వే పని నియోజకవర్గంలోనే 5 MRO ఆఫీసులు 5 MPDO ఆఫీసులు మొత్తం కలిపి 10 ఉంటే 89 గ్రామ సచివాలయాన్ని మంజూరు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా బ్రహ్మదేవం లాంటి గ్రామాలకి 2 సచివాలయాలు మంజూరు చేశాడు. ఈరోజు మొట్టమొదటగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఈ గ్రామ సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామ సచివాలయ నిర్మాణానికి సంబంధించి కృషి చేసినటువంటి ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఏఈ గారికి, డిఈ గారికి, దాన్ని సకాలంలో కట్టినటువంటి సోదరుడు బషీర్ గారికి ఈ సందర్భంగా మీ అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. పరిపాలన అంటే ఇచ్చిన మాట కట్టుబడడం, పరిపాలన అంటే చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడం,
పరిపాలన అంటే చేసినటువంటి వాగ్దానాన్ని కట్టుబడడం అంతే తప్ప ఎన్నికలకు ముందు వచ్చి హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులను విస్మరిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి దానికి ఉదాహరణ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి పెట్టినటువంటి గతి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం పరిస్థితుల్లో ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవాలంటే పదర్దాకా చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు మోసం చెప్పాలంటే వారం రోజులు చెప్పాలి కాబట్టి అటువంటి అన్ని రకాల మోసం చేసి వెళ్తే ఈ రోజు అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం కరోనాలో రాబడి తగ్గిపోయింది ప్రభుత్వానికి ఆదాయం లేదు అయినా సరే ఇచ్చినటువంటి మాట కోసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గుండె శక్తి బలం మరొకరు లేదు కాబట్టి ఈ రోజు ఎన్ని కష్టాలు పడ్డా సరే అనేక సందర్భాలు చెప్పాడు మా తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాననటువంటి మాట కడబడి రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన కన్నా మిన్నగా ఈ రోజు సంక్షేమ పథకాలు అందించేటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేస్తున్నాను కాబట్టి ప్రతిపక్షాలకు సంబంధించి మాట్లాడడానికి ఏం లేవు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే మీరు రాజధాని ఇక్కడ పెట్టండి ఇక్కడ నుంచి ఇస్తే ఒప్పుకోమని చెప్పి మాట్లాడడం లేదా ఇంకొకటి ఏదో ఒక కార్యక్రమం బురద తల్లేటువంటి కార్యక్రమం విమర్శించేటువంటి కార్యక్రమం కాక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అని చెప్తాడు నీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం నీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ప్రారంభించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడడం తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఏనాడు పనిచేయలేకపోతే 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడికి ఒక అవకాశం కల్పిస్తే రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమంలో రూపురేఖలు మారిపోతాయన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసి చూపించండి మభ్యపడాల్సినటువంటి పని లేదు పూర్తి స్థాయి విచారణ జరపనివ్వండి దోషులుగా తేలాలి జైపాల్ దోషాన్ని నిర్దోషాన్ని దాని వెనక పండించినటువంటి ఒడ్లు ఎవరు తోలినటువంటి ఒడ్లు ఎవరు ఎవరు తోలారు ఎక్కడికి తోలారు ఏ మిల్లుకు తోలారు ఎవరు దళారులుగా వ్యవహరించారు ఆ విషయాలన్నీ బయటపడితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి అసలైనటువంటి దంగలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అయ్యా మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి అంటే ఆ విచారణను అడ్డుకోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటనేటువంటి అర్థం కానిటువంటి ప్రశ్నగా ఈరోజు తయారైంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇచ్చేది ఫిర్యాదు ఇచ్చేది మీరే దోషులను ప్రకటించేది మీరే వారి మీద విచారణ జరపనేది మీరే ఆ విచారణ అడ్డుకునేది మీరే ఈ రోజు మేము విచారణ జరగడానికి లేదు అని చెప్పి దానికి సంబంధించి ఏ విధంగా విచారణ జరపాలనేటువంటిది నిర్దేశించారు కూడా మీరు అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏ రోజు నా జీవితంలో చూడలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి 100 అయినా 106 అయినా ఈ రోజు రైతులకు సంబంధించి రైతుల అభివృద్ధికి సంబంధించి రైతుల సంక్షేమానికి సంబంధించి కట్టుబడి పనిచేస్తాం ఈ రోజు ప్రతి ఒక్క వర్గాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎల్ గురించి ఆలోచన చేశాం ఎస్టీల గురించి ఆలోచన చేశాం బీసీల గురించి ఆలోచన చేశాం మైనారిటీల గురించి ఆలోచన చేశాం ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతుల గురించి ఆలోచన చేశాం ఓసీల గురించి ఆలోచన చేశాం విద్యార్థుల గురించి ఆలోచన చేశాం రైతుల గురించి ఆలోచన చేశాం యువకుల గురించి ఆలోచన చేశాం ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేశాం కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అమలు చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం ఈ రోజు ప్రజల నుంచి ఈ స్థాయిలో ఏ కార్యక్రమం పెట్టినా సరే పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి కారకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పాను నియోజకవర్గం బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం ప్రజలు దేవుళ్ళ లాంటి వాళ్ళు కానీ నా దౌర్భాగ్యం ఏమిటో కానీ నా ప్రత్యర్థే మంచోడు దొరక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను పాపం ఈ మధ్య ఎత్తుకున్నాడు మామూలుగా పగటి వేళకసారిగా వస్తారు పగటి వేషగాడు ఒక్కసారి వస్తారు గచ్చి కడతారు హార్మని తీసుకొస్తారు ఒకరోజు అర్ధనారీశ్వరుడు వేషం వేస్తారు ఒకరోజు రాముడు వేషం వేస్తారు ఒకరోజు దూరపనక వేషం వేస్తారు వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అంటే ఒక్కొక్కసారి వస్తాడు ఒక్కొక్క మా అంశం మీద ఒక్కొక్క పద్యం పాడతాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలియదు మళ్ళీ ఇంకొక పద్యం తీసుకొని వస్తాడు 4 రోజుల తర్వాత 6 మని పెట్టించుకొని పడిపోతాడు ఈరోజు మేము అడుగుతున్నాం ధాన్యానికి సంబంధించి కొనుగోళ్ళలో అక్రమాలు జరిగాయని చెప్పాము మేమేం చెప్పాము ధాన్యానికి సంబంధించి ఎక్కడన్నా కొనుగోళ్ళలో అక్రమాలు జరిగింటే ఆ అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ చేయమని చెప్పాము ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే రైతులకు సంబంధించి అన్యాయం చేస్తే ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి క్షమించాలని నేరంగా భావించండి అని చెప్పి చెప్పాను తప్ప అయ్యా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మీరు కాపాడండి అని చెప్పి ఈరోజు చెప్పలేదు అయితే మీరు దానికి సంబంధించినటువంటి జాబితా బయటకు వస్తే మీ బ్రతుకులు బయటపడతాయని చెప్పి చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీలాగా అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి కాదు మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకోలేదు 50 కోట్ల రూపాయలు రైతులను నెట్టి విడవలేదు
పక్కన ఉన్నటువంటి జెర్కో యాస్మాన్ లో 5 లక్షలు మించినటువంటి పనికి నామినేషన్ పిలవాల్సి వస్తే 57 కోట్ల 50 లక్షల రూపాయల పని ఈ రోజు నామినేషన్ కప్ప చెప్తే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం తప్పు పడితే ఈ రోజు పాపం అధికారులు మేము బలిపశువులు చేయలేదు జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు సరిగ్గా పరిపాలించి ఉండకపోతే శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి మీ మాట నేను వినుండకుండా మండిగా వైఖరిగా వ్యవహరించుంటే ఏకపక్ష ధోరణితో ప్రదర్శించి ఉంటుంటే ఏ కార్యక్రమానికైనా సరే ఇంత పెద్ద ఎత్తులో జనం వచ్చి ఆశీస్సులు అందించేటువంటి పరిస్థితి ఉండేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అందుకనే దేనికైనా సరే ఈరోజు మీరందరూ అరిచి గగ్గోలు పెడితే కనీసం 20 మందిని జమ చేయలేనటువంటి పరిస్థితిలో మీరుంటే ఒక పిలిపిస్తే ఈరోజు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేద్దాము అంటే ఈరోజు ఒక పిలిపిస్తే ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు జనం గుమికూడుతున్నారు జనం వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఏ విధంగా ఉంది అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తాం వీటన్నిటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పుదారు వేసుకుని మోచారో తెలుగుదేశం పరిపాలనలో అవమానాలు పడ్డారో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారో వాళ్ళని ఎవరిని కూడా కార్యకర్తల్ని నాయకుల్ని విస్మరించేటువంటిది ఉండదు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అనేక సందర్భాల్లో చెప్పా పార్టీ జెండాను ఎవరైతే పుదారు వేసుకుని మోచారో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ నా భుజాల మీద వేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పా దానికి కట్టుబడి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలకు సంబంధించి నాయకులకు సంబంధించి స్థానిక నాయకులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళకి ఏర్పాటు చేసి అండదండగా నిలిచి కార్యకర్తలకు గౌరవం ఇవ్వడంతో పాటు కార్యకర్తలను గుర్తించి కార్యకర్తలకు తగు రీతిలో ప్రోత్సహించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిని కార్యకర్తలు లేనటువంటి పార్టీ ఈరోజు శ్రేష్ట లేనటువంటి శవంలాగా తయారవుతుంది తప్ప మరొకటి కాదు అని చెప్పి గుర్తించినటువంటి వ్యక్తిగా ఈరోజు కార్యకర్తల ప్రాణంగా భావించేటువంటి వ్యక్తిగా ఈ పార్టీకి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలు నాయకులు అందరినీ సమన్వయపరుచుకొని ఎక్కడ ఎటువంటి పొరపాటు తరలకుండా ఏదైనా చిన్నపాటి లోపాలు పొరపాట్లు ఉన్నా వాటిని సరిదిద్దుకొని రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా అందరం కలిసి చేయి చేయి కలిపి ఇది నా పార్టీ జగన్మోహన్ రెడ్డి నా కుటుంబ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాది అని చెప్పినటువంటి విధంగా ప్రతి కార్యకర్త గర్వపడేటువంటి విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ అనేక సందర్భాల్లో చెప్పాను మీరందరూ ఆశీర్వదించే అవకాశం కల్పిస్తే శాసనసభ్యుడిగా కాకుండా మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ రెండు సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు మీ ముందు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఈరోజు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసి ఈరోజు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాల కాలమైంది పాదయాత్రలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని అవస్థలు పడ్డాడు ఎంత నష్టపోయాడు కుటుంబానికి 14 నెలలు దూరంగా ఉన్నాడు ఆ దూరంగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మానసిక గాయాలు విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో హత్యా ప్రయత్నం దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా ఈరోజు వాటిని వేటిని కూడా గుర్తుంచుకోకుండా ప్రజల సమస్యలు ప్రజల బాధలను గుర్తుంచుకున్నాడు తప్ప తనకి మానసికంగా జరిగినటువంటి అవమానాలు మానసికంగా తన దేహానికి జరిగినటువంటి గాయాలు ఏవి కూడా గుర్తుంచుకోకుండా ఆ రోజు తాను చూసినటువంటి తాను చెల్లించినటువంటి తాను ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే ఓడలోకి వెళ్తే ఎక్కడ పెన్షన్ అడుగుతారని చెప్పి భయపడేటువంటి వాళ్ళం 100-200 మంది అడిగే వాళ్ళు పెన్షన్లు ఇవ్వటం లేదు మాకని చెప్పి ఈరోజు సచివాలయాలకు సంబంధించి సమీక్షిస్తే ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు నేను గ్రామ పెద్దలు అందరం కలిసి వెళితే 2-3 వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా మాకు పెన్షన్ రావాలని అడిగేటువంటి పరిస్థితి లేదు 1000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఇవ్వలేకపోతే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 2250 రూపాయల పెన్షన్ నెలవారీగా ఈరోజు మంజూరు చేస్తూ ఆ మంజూరైనటువంటి పెన్షన్లు వాలంటరీ వ్యవస్థ ద్వారా వృద్ధులు వికలాంగులు ఎవరు కూడా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఇంటి గడపకి పెన్షన్ అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తాం ప్రతి గ్రామానికి సంబంధించి సచివాలయం ఏర్పాటు చేస్తామంటే ఆ రోజు మేము అనుకున్నాం ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ఎందుకంటే రామారావు గారు వచ్చిన తర్వాత మండల వ్యవస్థ వచ్చింది 2 మండల కార్యాలయాలు ఉన్నాయి ఒకటి ఎంఆర్ఓ ఆఫీసు ఒకటి ఎంపీడీఓ ఆఫీస్ వాటికి సంబంధించి 10 మంది ఎంపీడీఓ ఆఫీసులో 10 మంది ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయడమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సచివాలయానికి సంబంధించి ఏ విధంగా ఆయన 10 నుంచి 12 మందిని నియమించగలడు ప్రతి గ్రామంలో నియమించడం ఒక మండలానికి ఒకటి నియమించడమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో గ్రామ గ్రామాన సచివాలయం అనేటువంటిది ఆ నిర్మాణం ఆ సిబ్బంది నియామకం అనేటువంటిది అంత సులభం కాదు అని అనుకున్నాం
నకిలీ ఎరువు ఉత్పత్తి చేయలేదు. ఈరోజు ఎరువు నీరు చెట్టు కింద పదవి చేయకుండా బిల్లులు తీసుకోలేదు. రైతుల నుండి ఇక్కడ కమిషన్ తీసుకోలేదు. అందుకే చెప్పాం నీలాగా అవినీతికి పాల్పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి నువ్వు జాబితా బయటపెట్టమన్నావు. జాబితా బయటపెట్టడం కాదు, నీ కార్యాలయానికి పంపిస్తాం. దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించమని చెప్పి ఆ జాబితాని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపించినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. దాన్ని పరిశీలించి ఒక రోజు సమావేశం పెట్టించి జైపాల్ అనేటువంటి ఒక దళితుణ్ణి ఒడ్డ దొంగగా చిత్రీకరించి సాక్షాత్తు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులను అరువు తెచ్చుకుని బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని సుబ్బానాయుడు మీరు రాధాకృష్ణ నాయుడు చేత ఒక ప్రెస్ విలేకరుల సమావేశం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదిగో జైపాల్ అనేటువంటి వాడు ఒడ్ల దొంగ అన్నాడు. మేము తెల్లవారే జైపాల్ అనేటువంటి వ్యక్తి మీద ఆధారాలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి మీరు విచారణ జరపండి. కాకపోతే ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆధారాలతో సహా బయట పెట్టాం. తెల్లవారి నుంచి చంద్రమోహన్ రెడ్డి ఒక మాట ఉండాల్సింది, పెద్ద మనిషి అయితే హుందాగా గౌరవంగా వ్యవహరించేటువంటి వ్యక్తి అయితే. రైతులకు సంబంధించి అన్యాయం జరిగింది, ఏ పార్టీ అనేటువంటిది కాదు. అన్యాయం జరిగినటువంటి విషయంలో రైతులకు సంబంధించి ఏ ఒక్కరు అన్యాయం చేసినా బలమైన శిక్షిస్తామనేటువంటి సంకేతం ఉండాలని ఎవరైనా సరే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి అంటే హుందాగా బాగుండేది. తెల్లవారే జైపాల్ని తీసుకొచ్చి నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండానే నా అకౌంట్ లో 8 లక్షల రూపాయల లావాదేవీలు జరిపారు అని చెప్పి చెప్పని మాట్లాడాడు అని చెప్పి ఈరోజు నేను చెప్తున్నా. అనుమానాలు ఉన్నాయి, ఎవరైనా మనకు సంబంధం లేనటువంటి ఖాతాల్లో మన ఖాతాల్లో మన ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు వచ్చి 8 లక్షల రూపాయలు నగదు జమ చేస్తారు అంటే ఎవరికి కూడా నమ్మకానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపండి. జైపాల్ అనేటువంటి దోష నిర్దోషాన్ని తేల్చండి అంటే జైపాల్ ని పోలీసులు విచారించడానికి పిలిపిస్తే మీరు ఏ విధంగా విచారిస్తారో అని చెప్పి వాళ్ళని అడ్డుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో ఏకంగా జైపాల్ మీద ఆదేశాలు ఇచ్చేశారని చెప్పాడు. అక్కడైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు జైపాల్ అకౌంట్ లో ఇక్కడ 8 అన్నారు, అక్కడ పోయేటప్పటికి 18 చేశాడు చంద్రబాబు, పోనీలో ఒకటి కలుపుతామని చెప్పి జైపాల్ అకౌంట్ లో 18 లక్షలు పడ్డాయి. ఆ 18 లక్షలు పడ్డ తర్వాత దానికి సంబంధించి కాల్ అలర్ట్ వచ్చింది. ఆ కాల్ అలర్ట్ చూసుకొని జైపాల్ వచ్చాడు అని ఇప్పుడు రూపాయి పడలేదు జైపాల్ అకౌంట్ లో, ఈయన అకౌంట్ లో ఏడబడిందో తెలియటం లేదు 18 లక్షల రూపాయలు. అయితే దాని మీద విచారణ జరపండి అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? రైతులకు సంబంధించి దాని వెనక మీ బినామీలు ఎవరన్నా ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి రైతులకు సంబంధించి ఏ ఒక్కరు తప్పు చేసినా పార్టీలకు సంబంధం లేదు. రైతు అనేటువంటి వాడు లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం జీవించగలుగుతున్నామంటే రైతు రక్తంతో చెమటతో శ్రమించి పండించినటువంటి పంటను ఆహారం ద్వారా తీసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు మనం అందరం నిలబడగలుగుతున్నాం. కాబట్టి రైతుల విషయంలో ఏ ఒక్కరు అన్యాయం చేసినా సరే నీలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు పొరపాటు చేసినట్టు తప్ప నేను అనేక సందర్భాలు చెప్పాను. జీవిత కాలంలో రైతులకు సంబంధించి ఏ ఒక్కటి కూడా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి